మహావృక్షం నేలగొల్తే దాదాపు 45 లక్షల రూపాయలు నష్టపోతుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే మనుషులు మనం ప్రజలు నష్టపోతున్నారు ఒక చెట్టు నేలగొల్తే 45 లక్షల రూపాయలు నష్టపోయినట్లుగా మన సర్వేలు తెలియజేస్తున్నాయి అటువంటి మహావృక్షాలను తృణప్రాయంగా నరికివేయడము ఎంతవరకు న్యాయం రోడ్లు విస్తరణ అనేది ఒక భాగం ఎందుకంటే వాటి రోడ్ల విస్తరణ జరగాల్సిందే నగరం డెవలప్ కావాల్సిందే కానీ ప్రత్యయన మార్గాలు ఇటు కర్ణాటకలు అయితేనేమి పోతే మద్రాసులు అయితేనేమి చెట్లని నరకాలంటే ఆ యొక్క సంస్థల యొక్క పర్మిషన్ తీసుకొని లేదా దానికి ప్రత్యయనంగా ఎక్కడన్నా ఒక చెట్టును పెంచి ఈ చెట్టును నరికేటువంటి పరిస్థితులు ఉన్నాయి లేదంటే రోడ్డు మధ్యలో ఉన్నటువంటి చెట్టును కూడా దాన్ని అక్కడే ఉంచి దాని పక్కగా తిప్పుకొని రోడ్డు వేసుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించేటువంటి వస్తువులు మనకు ఉండగా ఈ రోజు కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ మహావృక్షాలను తొలగించడము తొలగించడమే కాకుండా కింద పొక్కలేళ్ళు పెట్టి ఏర్లతోటి పెకలించి బయట వేయడం అనేది ఇది చాలా దారుణమైన విషయము ఆ చెట్లు పెరగాలంటే ఈ రోజు కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఈ నగరంలో ఉన్న చెట్లు ఈ రోజు రావు గతంలో కూడా ఈ రోజు ఈ కలప అంటే కట్టెల కోసము జనాభా అంతా వచ్చి ఆ అన్ని కొట్టుకొని పోయినా కూడా ఇంకా ఇక్కడ ఎన్నో చెట్లు మొదలన్నీ ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి దీనివల్ల కడుపు కూట కోసము చెట్ల కింద కూర్చొని వ్యాపారాలు చేసుకునేటువంటి ప్రజలు ఈరోజు ఆహారం లేక అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది దాదాపు 5 రోజులు అవుతుంటే ఈ రోజుకి చెట్లు తొలగించి ఇంతవరకు వాటిని క్లియర్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు ఇది ఎప్పుడవుద్దో పేద బ్రతుకులు ఎప్పుడు బాగుపడతాయని చెప్పని పేదవారు కూడా బాధపడేటువంటి పరిస్థితి డీకే కాలేజ్ దగ్గర నుండి ఈ ZPHS స్కూల్ వరకు దాదాపు 300 మహావృక్షాలను తొలగించడం జరిగింది వేప పోతే కానుగా చింత రావి ఇటువంటి మహావృక్షాలన్నింటిని కూడా ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రోడ్డు ఎంత వెడల్పు ఉంది అనేది అధికారులకు తెలుసు కదా ఆ రోడ్డు వెడల్పు ఎంత అయితే మనకు అవసరమో అవసరానికి మించి కూడా ఈరోజు చెట్లను కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది డీకే కాలేజ్ దగ్గర నుండి ఈ ZPHS స్కూల్ వరకు దాదాపు 300 మహావృక్షాలను తొలగించడం జరిగింది వేప పోతే కానుగా చింత రావి ఇటువంటి మహావృక్షాలన్నింటిని కూడా ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రోడ్డు ఎంత వెడల్పు ఉంది అనేది అధికారులకు తెలుసు కదా ఆ రోడ్డు వెడల్పు ఎంత అయితే మనకు అవసరమో అవసరానికి మించి కూడా ఈరోజు చెట్లను కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది నీకు ఎన్ని అడుగులైతే ఇవతలకు వస్తుందో దాన్ని ముందుగా సర్వే చేసి కొలతలేసి దాని ప్రకారము చెట్లను కొట్టేస్తుంటే పోయిండేది అవసరం లేనటువంటి చెట్లను కూడా ఈరోజు కూలదోసినటువంటి పరిస్థితి వీటిని మళ్ళా రోడ్లు తొందరగా విస్తరణ చేసి మళ్ళా ఈ మహావృక్షాలు పెరగడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం.